రేపటి అంజయ్య గారు నవీన్ గారు నాయకత్వంలో అద్భుతమైనటువంటి పని జరగాలి. ఒక ఇద్దరు ఆడబిడ్డలు పెద్ద మనుషులు నాతో కూర్చొని భోంచేసిండ్రు. ఆకుల ఆగమ్మ, చిన్నూరి లక్ష్మి, నేను వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుని అన్నం తిన్నా. ఆఖరికి నాకు రెండు అలనేరేడు పండ్లు పెట్టింది. తినమ్మా అని ఆమె కూడా ఇచ్చిన ఆగమ్మకు అలనేరేడు పండు. ఊళ్ళో ఉన్నాయా అలనేరేడు చెట్టు అంటే లేవు బిడ్డ, మొత్తమే లేవన్నది. ఊరికి ఇట్లుంటుందా అలనేరేడు చెట్టు లేకుండా ఉంటుందా? మరి ఎందుకున్నది? మర్చిపోయినాం మనం. మళ్ళా అన్నీ రావాలి. గ్రామంలో ముఖ్యమంత్రి గారు వస్తారట, ధనార్థన్ తయారు చేసిండ్రు. మా ఊరికి 50-60 ట్రాక్టర్లు ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. అవి ఇయ్యచ్చు, అది పెద్ద సమస్య కాదు. అట్ట అనుకుంటే ఒక ఆఫీసర్కి చెప్తే ఇచ్చేస్తారు. దానికి కేసీఆర్ వచ్చడం ఎందుకు? ఇంత కథ ఎందుకు? అంతే కదా, మీ జిల్లా కలెక్టర్ చెప్పి ఇచ్చేయమ్మా ఈ ఊరికి అని చెప్పి శాంక్షన్ చెప్తే ఇచ్చేస్తారు. నేను వచ్చుడెందుకు ఇంత దూరం? ఇంతమంది మంత్రులు వచ్చుడెందుకు? ఇంతమంది అధికారులు వచ్చుడెందుకు? ఇంతమంది ఎమ్మెల్యేలు? గిన్ని కార్లు ఎప్పుడైనా నచ్చినాయా వాసాల మరికి? మరి ఇంతమంది వచ్చుడెందుకు? ఇక బట్టి మనిషికో గొర్రె, మనిషికో బర్రె, నీకో ట్రాక్టరు, ఒకళ్ళకి చక్కెర గోళి, ఒకళ్ళకి చాక్లెటు ఇచ్చే పని అయితే గింతలు ఉల్లేందుకు? అంటే ఇక్కడ ఏదో ప్రత్యేకమైనటువంటి పని జరగాలి. ఆ పని జరగాలంటే బట్టి జరగదు, మాటతో జరగది, తమాషతో జరగది. అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది గొప్ప పట్టుదల. అన్న మీరు కూర్చుంటే ఏం బాయ్, పైన ఒకటి జాగ చేస్తా కింద కూర్చోరు, లేకపోతే అన్నీ ఏమైతుంది? మందికి అడ్డమవుతారు. మీరు ఇవాళనేమో ఇట్లా పెట్టుకున్నాం మీటింగు. నేను ఈ ఊరికి కనీసం ఇంకో 20 మాటలు వస్తా. వచ్చినప్పుడు గిట్ల పెట్టాం సభ. ఇంత సభ పెడితే మీ ముఖాలు కూడా నాకు చక్కగా కనబడతలేవు. ఇప్పుడు ఊళ్ళో నాకు ఎక్కువగా ఎక్కువ 4 పరిచయం అయ్యారు. అంతే, సర్పంచ్ గారు, అంజయ్య గారు, మీ ఎంపీటీసీ నవీన్ గారు, నాకు బాగా దోస్తు అయిందేమో ఆకుల ఆగవ. ఎందుకు నవ్వుతున్న నా దోస్తు పట్టద్దామే. తర్వాత లక్ష్మి, 4 నాకు పరిచయం అయ్యారు, మీరంతా పరిచయం కాలే. మీరు కావాల్సిన అవసరం ఉంటుంది. మనం చేసే పని మామూలు పని కాదు, ఇది ఒక మిషన్. అందరం పట్టుబడితే, అందరం అనుకుంటే ఈ వాసాల మర్రి ఒక ఏడాది గడిచే నాటికి బి వాసాల మర్రి కావాలి. బి అంటే ఏంది? బంగారు వాసాల మర్రి. మళ్ళా సప్పట్లు కొట్టుడేగా అయితే బాగానే ఉంటుంది కదా, బాగానే ఉంటుందా? చేద్దామా అందరం కలిసి, పట్టుబడదామా? ఆ పట్టుదల ఉందా? ఉంటే ఒక పని చేయాలిగా. అన్నిటికన్నా ఎక్కువ ప్రేమభావం కావాలి. ఒకరిని చూస్తే ఒకరు కోపానికి వచ్చే పరిస్థితి ఉండద్దు. నేను పోలీస్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఊళ్ళే పోలీస్ కేసులు ఉండద్దు. ఏమైనా ఉంటే వెంటనే పరిష్కారం చేసి వాపసు తీసుకోవాలి. ఒకరిని చూస్తే ఇంకోలం చిరునవ్వు నవ్వాలి, ప్రేమభావం ఉండాలి. ఎవలమైనా ఒకటే, కష్టం ఎవలదైనా ఒకటే, బాధ ఎవలదైనా ఒకటే అనేటువంటి భావం. నా పక్కింటికి నేను సహకరించాలి, నా ఊరి మనిషికి నేను సహకరించాలి,
అనే ప్రేమ మొదలైతే 100కు 100 శాతం ఇది బంగారు వాస్తల మరి అయితే చేయడానికి నేను ఉంటా మీతో పాటు మీ ఊరికి శాంక్షన్ చేయడానికి ట్రాక్టర్ ఇయడానికి గొర్రెకు బర్రెకు ముఖ్యమంత్రి మీ చేతులు ఉండే మీకు రాదా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఆటోమేటిక్ అన్నీ వస్తాయి కదా ఆ పార్టీ అది ఇబ్బంది లేదు అది జరుగుతది రాష్ట్ర ప్రభుత్వ అధినేత అనుకొని రాష్ట్ర ప్రభుత్వమే మీకు సపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరగకుండా ఉంటే అన్నీ జరుగుతాయి కానీ కావాల్సింది అది కాదు గ్రామం లోపల ఐకమత్యం పట్టుదల మేం పైకి వచ్చి తీరాలే అవును అనిపించుకోవాలి ప్రపంచం ముందట వాసాల మరి మా జిల్లా మంత్రి గారు చెప్తే మా ముఖ్యమంత్రి గారు చెప్తే మా ఎమ్మెల్యే చెప్తే ఒక పట్టుబట్టి అద్భుతం చేసిందనే పేరు రావాలి చుట్టుపక్క గ్రామాలన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి దానికోసం నేను వాసాల మరికొచ్చిన ఈ ఊరు మీద నుంచి తెలంగాణ ఉద్యమం జరిగినప్పటి నుంచి నేను అనేక సార్లు వచ్చుకుంటపోయినా అంత వంకర టింకర రోడ్డు చక్కలేదు అన్ని గడ్డలు గెర్రెలు గందరగోళంగా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపించలే ఏంది ఊరు ఇట్లందుకున్నది కొద్దిగా బాగు చేయొచ్చు కదా బాగు పడొచ్చు కదా అని ఎన్నోసార్లు అనుకుంటూ పోయిన మనసులో చివరికి మొన్న వరంగల్ జిల్లాలో మంత్రి దయాకర్ రావు గారు అక్కడ రైతు వేదిక ఇనాగరేషన్ అనిపించారు కొడకన్లానే ప్రాంతంలో అక్కడి నుంచి వాపసు పోతున్న రాత్రి 9 అవుతుంది ఆ స్కూల్ కాడ చౌరస్తా మీద ఆగి ఒక 5-6 ఉండ్రి వాళ్ళతో మాట్లాడి మీ సర్పంచ్ గారు ఎవరు మీ ఎంపీడీసీ గారు ఎవరు మీ ఊరు గిట్లెందుకున్నది ఇక గట్టే ఉన్నాం సార్ అని చెప్పిరు వాళ్ళు తర్వాత ఈ ఊరును బాగు చేద్దాం మంచిగా చేద్దాం మీరందరూ సిద్ధంగా ఉంటారంటే ఉంటామన్నారు తెల్లారి గీనే దగ్గరనే నా పొలం ఉంటుంది అక్కడికి రమ్మని చెప్పిన ఎమ్మెల్యే గారు ఆ రోజు లేకుండ్రి సర్పంచ్ గారు గ్రామ పెద్దలు ఒక 40 మంది తీసుకొని వచ్చిన్నారు కూర్చోండి అన్ని విషయాలు మాట్లాడినాం ఒక పట్టుబడదాం వాసాల మరి పని చేద్దాం అందరం కలిసి అని చెప్పినాం అయితే అనుకోకుండా కరోనా మధ్యలో రెండో వేవ్ రావడం నాకు కూడా కరోనా రావడం అనేక కారణాల వల్ల ఆలస్యం జరిగింది మళ్ళా మొన్న సమయం చూసుకొని రావాలి సభ పెట్టాలంటే కానూను లాక్డౌన్ ఉండే మీకు తెలుసు కర్ఫ్యూ ఉండే అందరిని పాటించమని చెప్పి మనమే ఉల్లంఘిస్తే బాగుండదు కదా కాబట్టి ఆ లాక్డౌన్ పోయిన తర్వాత పోవాలని మనసులో పెట్టుకొని మొన్న లాక్డౌన్ ఎత్తేగానే ఇమీడియట్గా మీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి సునీత ఇట్లా పోదామమ్మ నేను మాట ఇచ్చిన అక్కడ మీరు ఎప్పుడంటే అప్పుడు సార్ మేము తయారన్నామని చెప్తే ఇవాళ అందరం కలుసుకున్నాం మంచిగా కలుసుకున్నాం నేను రాగానే రాములవారి గుడికి పోయి దండం పెట్టి మనందరి తరఫున దండం పెట్టి యజ్ఞం లాంటి పని మొదలు పెడుతున్నాము ఇది విజయం కావాలి నీ దీవెన ఉండాలి అని దేవునికి మొక్కి చక్కగా వచ్చి మనం పోయి అన్నం తిన్నాం ఒక మాట చెప్పాలి అన్నం తిన్నరా అందరూ అమ్మ మీరు వినబడతలేదు తిన్నరా లుల్లిలంతా గడబడైతుంది నేను కూడా ఆడపోయి ముక్కడ సంపాదించుకొని తిన్నాను నేను కూడా అందరం కలిసి గ్రామం అంతా ఒక కాడ భోజనం చేసి మనం పని మొదలు పెడుతున్నాం ఈ పని మొదలుపెట్టేటప్పుడు ఎటువంటి తట్టు ఆగమాగము అడివిడివి చేయదు ఈ ప్రాజెక్ట్ లోపల కులం ఉండది మతం ఉండది ఆడ మొగ అనే తేడా ఉండదు